బైసాఖి పర్వదినం సందర్భంగా పంజాబ్ లోని బఠిండా జిల్లా తల్వాండి సాబోలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. భద్రత ఏర్పాట్లను పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ పరిశీలించారు. బైసాఖి రోజున ఖలిస్తాన్ అనుకూలవాది అమృత్ పాల్ సాహిబ్ లో లొంగిపోనున్నాడని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో భద్రతను మరింత పెంచారు పోలీసులు. అయితే భద్రత పెంపుకు అమృత్ పాల్ తో సంబంధం లేదని డీజీపీ చెప్పారు. అమృత్ పాల్ కు ఆశ్రయం కల్పించారన్న అభియోగాలతో పంజాబ్ పోలీసులు ఇద్దరు సోదరులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికీ 4 రోజుల కస్టడీ విధించింది కోర్టు. ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ లొంగిపోవడంపై సరైన సమాచారం లేదన్నారు పోలీస్ కమిషనర్. నౌనిహాల్ సింగ్ ఎవరైనా లొంగిపోవాలనుకుంటే వెంటనే లొంగిపోవాలని తెలిపారు. తాము అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు పోలీస్ కమిషనర్. पंजाब पुलिस के द्वारा यहाँ पे इस इलाके में सिक्योरिटी के पूरे प्रबंध किए गए हैं और जैसे आपने देखा होगा कि यहाँ पे जो आने वाला नागरिक है, कोई भी यहाँ पे आने वाला पिलग्रिम है, उसको कोई प्रॉब्लम नहीं हो रही है और बड़े स्मूथली जो है यहाँ पे लोगों का आना जाना चल रहा है. इस बारे में हमारे को कोई ऐसी सटीक जानकारी नहीं है कि अमृतपाल यहाँ पे आएगा, लेकिन इस बारे में माननीय डीजीपी साहब भी पहले कह चुके हैं और हम लोग इस बात को रिटरेट करना चाहते हैं कि अगर कोई भी आदमी जो कानून के द्वारा वॉन्टेड है वो सरेंडर करना चाहता है तो उसको सरेंडर करना चाहिए और कानून का जो भी जाब्ता है उसके अनुसार उसके खिलाफ कार्रवाई अमल में लाई जाए.